డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 30 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నాను. హెల్మెట్ వల్ల తలలోని చెమట ఎక్కువగా వస్తుంది, అలాగే నాకు ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఈ సమస్యకు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది యూజువల్లీ మనకి ఎక్కువగా స్ట్రెస్కి గురైనప్పుడు, లేదంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, లేదంటే బట్టతలు వచ్చే టెండెన్సీ మనకి జెనెటిక్గా ఉన్నప్పుడు అవ్వచ్చు. ఎక్కువగా ఇన్ కేస్ బయట బైక్ మీద తిరుగుతున్నారు అండ్ సమ్మర్ సీజన్లో ఎక్కువగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు అంటే ఆ చెమట అనేది మన స్కాల్ప్ మీద ఉండిపోయి దాంతోపాటు టైట్గా పెట్టుకుంటుంటే ఆ కుదుళ్ళ మీద ఆ ట్రాక్షన్ అంటే ఒక ఫోర్స్ అనేది ఉండి హెయిర్ ఫాల్ అనేది అవ్వచ్చు. దట్టు మీకు డాండ్రఫ్ వచ్చే టెండెన్సీ ఉంటే ఈ చెమట ఎక్కువసేపు స్కాల్ప్ మీద ఉండడం వల్ల కూడా మీకు డాండ్రఫ్ పెరిగి హెయిర్ రూట్స్ అనేవి వీక్ అయ్యి హెయిర్ ఫాల్ అవ్వచ్చు. సో దాని గురించి మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో హెల్మెట్ పెట్టుకోవడం కంపల్సరీ. కాబట్టి ఫస్ట్ ఏదైనా ఒక కాటన్ హ్యాండ్ కర్చీఫ్ని స్కాల్ప్ మీద పెట్టుకోండి, దానిపైన హెల్మెట్ పెట్టుకొని ఇన్ కేస్ లాంగ్ జర్నీస్ చేసేది ఉంటే మధ్యలో ఒకసారి ఆగి ఆ స్కాల్ప్లో స్వెట్ అనేది క్లీన్ చేసుకోండి. ఎక్కువసేపు తడి ఉంచడం వల్ల స్కాల్ప్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ అది హెయిర్ ఫాల్కి కారణం అవ్వచ్చు. సో కాటన్ హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఆ స్వెట్ అనేది క్లీన్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ డాండ్రఫ్ ఉన్నప్పుడు మెడికేటెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వీక్లీ 2 to 3 times యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది డర్మటాలజిస్ట్ యూస్ చేయండి. సో దీనివల్ల స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది అండ్ మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది.